ఇప్పుడు మన మరొక ఆత్మీయులైనటువంటి హాస్పిటల్ నుంచి వచ్చిన కారి సుబ్రహ్మణ్యం గారు వారి తండ్రి గారితో స్వామికున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మనం ఇప్పుడు దాన్ని అవధరిస్తాం. గొలగమూడి విశిష్ట సత్సంగంలో కారి సుబ్రహ్మణ్యం తన అనుభవాలు ఇలా చెప్పారు. కారి సుబ్రహ్మణ్యం, ఈయనకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. కారి సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు, మా నాన్న స్వామి పట్ల ఎంతో విశ్వాసంతో చిన్న చిన్న విషయాలు కూడా స్వామిని అడిగేవాడు. స్వామి సమాధి చెందిన తర్వాత కూడా గొలగమూడిలోనే స్వామి సేమలో ఉండేవాడు. చనిపోయే 3 నెలల ముందు మేము తీసుకొచ్చాము. ఇన్కుర్తిలోనే చనిపోయాడు. మా అమ్మ నాన్న 3 నెలల 5 రోజుల తేడాతో చనిపోయారు. మా అమ్మ సిద్ధమ్మ 1892లో, మా నాన్న రామస్వామి 22/11/92లో చనిపోయారు. మొదట్లో స్వామి మా ఇంటికి వచ్చేవారు కాదు, సేవకులు మాత్రం వచ్చి భోజనం చేసేవారు. సున్నపు బట్టీల దగ్గర స్వామి ఉండేవారు. ఒకసారి స్వామి వాళ్ళు అన్నం వండుకొని ఇనుకుర్తి తీసుకొచ్చారు. స్వామి, వాళ్ళ అన్నం మనం తిని మన అన్నం వాళ్ళు తినాలయ్యా అన్నారు. సేవకులు అలా చేసినప్పటి నుండి స్వామి మా ఇంటికి వచ్చేవారు. స్వామిని ఇంట్లోకి తీసుకొస్తే లోపలికి పోకూడదని పెద్దగా అరిచారు. వెంటనే బయట శాలలో కూర్చోబెట్టారు. స్వామి, ఇంట్లో జొన్నవాడ కామాక్షమ్మ ఉందయ్యా అన్నారు. మా ఇంట్లో రోజు తెల్లవారేసరికి చీమలు పుట్టలు పెట్టేవి. ఒకసారి ఇంట్లో 3 చిన్న పుట్టలు పెట్టాయి. మేము స్వామితో పుట్ట ఇంటి బయట ఉంటే పూజించుకోగలము, ఇంట్లో ఉంటే ఎలా అని వేడుకున్నాము. ఆ తర్వాత లోపల పుట్టలు తొలగించాము. ప్రహరీ గొడుగు పుట్ట పెట్టింది. పాము మా ఇంట్లో ఎన్నోసార్లు కనిపించింది కానీ మమ్మల్ని ఏమి చేయలేదు. ఇప్పుడు కూడా నేను జీవాల వ్యాపారమే చేస్తున్నాను. స్వామి ఓసారి నాతో, జీవాల వ్యాపారం చేసేదానికన్నా శనగగింజలు అమ్ముకుంటే బాగుండు అన్నారు. అయినా నేను మానలేకపోయాను. శనగగింజలు అమ్ముకోనున్నా బాగుపడేవాడినేమో. మాకు 7 సంవత్సరాలు పిల్లలు లేరు. ఒకసారి నా భార్య ప్రసవం కోసం చిత్తూరుకు వెళ్ళింది. అక్కడ పాప పుట్టి చనిపోయింది. స్వామిని అడిగితే, ఆకలి మైల తగిలిపోయిందిలే, కోమటోళ్ళ ఇంటి నుండి వస్తుంది అని చీటీ రాయించారు. తర్వాత మాకు పాప పుట్టింది. మల్లీశ్వరి అని పేరు పెట్టుకున్నాము. స్వామి ఇన్కుర్తిలో మా ఇంటి శాలలో కూర్చొని పైకి చూచి నవ్వారు. కారణం అడిగితే సిద్ధమ్మను చూపిస్తూ, ఈమె ముందు ఇక్కడే సమాధి అయింది. రాపూరు పల్లెల్లో ఇంకా వాళ్ళ అక్క ఉంది. ఇక్కడ 3 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పు మట్టి తీసేయండి అన్నారు. కానీ మేము తీయలేదు. మరలా ఆమె అదే స్థలంలో చనిపోయింది. ఒకసారి స్వామి డేగపూడి సీల్ రోడ్ దగ్గర కూర్చొని గుండం వేశారు. మా నాన్నకు 1 రూపాయి ఇచ్చారు. గోపాలయ్య, తులసమ్మ, కమలకూరు సుబ్బారెడ్డి మొదలుగు వారు స్వామితో కూడా వచ్చారు. తిరుపతిలో వెంకటముని రెడ్డి స్వామి వద్దకు వచ్చేవాడు. మా చెల్లెలు జయలక్ష్మికి ఆరోగ్యం బాగుండేది కాదు. కామాక్షమ్మ ఒంట్లోకొచ్చేది. ఆమె స్వామి వాళ్లతో కొంతకాలం ఉండేది. మున్రెడ్డి ఇంటికి కూడా స్వామి వెళ్లారు. తిరుపతి బండ్ల వీధిలో ఇల్లు. ఆయనకు 4 కొడుకులు, రామస్వామి, మునీంద్ర అనేవారు చనిపోయారు. చిన్ని మరో అబ్బాయి ఇద్దరున్నారు. ఎద్దులు కొనాలన్నా బండి కొనాలన్నా స్వామిని అడిగే చేసేవారు. ఎంత సేద్యంలో ఉన్నా స్వామి వెళ్లాలంటే బండి తీసుకుని వెళ్లేవాడు. మహాత్ములైన వాళ్ళు మన భక్తులైన వాళ్ళు అనుగ్రహించడానికి అట్లా ఇస్తారు. ఆ విధంగా అయినా సరే అది పోకుండా మహాజాగ్రత్తగా పూజలో తరతరాలు పెట్టుకుంటే అన్నవస్త్రాలకు ఆదరణకు లోటుండదు. నా భక్తుడి ఇంట్లో ఇది ఉండదని వెంకటేశ్వర చెప్పారు కదా, అందుకని ఆయన పేరు చెప్పుకుంటే అన్నం వస్తుంది. అందుకని వాళ్ళకి అది మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి, మీ అనుగ్రహానికి గుర్తుంది. డిశ్చార్జ్ చేసి నేను వెళ్ళిపోతాను అన్న వాళ్ళు డిశ్చార్జ్ చేసేదానికి వీలు కదంటే నన్ను అడ్మిషన్ చేసుకున్న మేడం లేదు. ఉషా మేడం అంట సార్, ఆమె వచ్చి సంతకం పెడితేనే డిశ్చార్జ్ చేయాలా? కనీసం నాకు అపాయింట్మెంట్ 2 గంటల సేపు టైం ఏంటి సార్, పోయేసి వస్తానంటే దానికి కూడా మామూలు కాదు సార్, ఆమె ఉండాలని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పిలిచి పంపించారు సార్, వాళ్ళు పిలిచి ఏమయ్యా ఆత్మగమనాల్లో నిన్ను చిన్నదాస్ అనమంటావా? నిన్ను ఏదైనా అంటాను నేను. బాబు, మనము ప్రతి నెలలో 2వ ఆదివారము మనం స్వామి పేరు మీద సాధనా పదయాత్ర అని ఒకటి చేస్తాం. గొలగమూడికి నెల్లూరు సాయిబాబా మందిరం నుంచి ఇక్కడ దాకా నడుస్తాం. మీరు నామం చెప్పే అలవాటు ఉంది కదా, మీరు వస్తారంటే మేము ఒక బండి తయారు చేస్తాం, లేదా నడవగలిగితే 4 అడుగులు నడవండి. బలవంతాలు నిర్బంధాలు ఏముండవు. మహాభక్తిగా ఆ పని చేశారంటే భగవంతుడు సంతోషిస్తారు. స్వామికి తెలిసిన పల్లెలన్నిటిలోంచి అక్కడుండే పల్లె కళాకారులందరినీ ఆహ్వానించి వాళ్ళందరి జన్మలు, జీవితాలు, కళలు చరితార్థం అయ్యేలాగా మనం ఈ కార్యక్రమంలో చూపెట్టాలనేది మన భావం.
అందుకని నేను నిన్ను వీళ్ళందరి ముందు గౌరవంగా ఆహ్వానిస్తున్నా. మీరు తప్పకుండా అవకాశం ఉన్నప్పుడు రండి. ఇప్పుడు మీకు మీ కుటుంబంతో స్వామితో ఉండే అనుబంధాన్ని మీరు పంచుకోండి. కారి చిన్నయ్య దాసు గొలగమూడు సత్సంగంలో తన అనుభవాలు ఇలా పంచుకున్నారు. కారి చిన్నయ్య దాసు ఊరఫ్ ఆర్ముగం. ఈయన రామస్వామి రెండవ కుమారుడు. ఈయనకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. స్వామి నా చిన్నప్పటి నుండి మా ఇంటికి వచ్చేవారు. నాకు 14 సంవత్సరాల వయసప్పుడు 2 ఎకరాల వరి పైరు పెట్టాము. నీళ్లు లేక వరి ఎండిపోతుంది. మా నాన్న పైరు కోయించడానికి సిద్ధపడ్డాడు. స్వామి, పిచ్చా ఏమి, రేపు ఉదయం 11 గంటలకు వాన వస్తుంది అన్నారు. ప్రక్క రోజు 11 గంటలకు 2 కిలోమీటర్ల దూరం వరకు వర్షం పడింది. ఎండిపోయిన వరి ఎకరాకు 2 పుట్లు వచ్చాయి. రాగి పైరుకి కోతలు రాకుండా మా నాన్న నన్ను కాపలా పెట్టేవాడు. నేను మొదట చూచినప్పుడు స్వామి సున్నపు బట్టీల మీదుగా నడిచి వచ్చేవారు. నూకలు పైగుడ్డలో మూట కట్టుకుని చీమలున్న చోట వేస్తూ వెళ్లేవారు. సేవకులు దారిలో నడిస్తే ఆయన మాత్రం చెట్లల్లో ముళ్ళల్లో వెళ్లేవారు. స్వామిని సిద్ధగిరికి తీసుకెళ్లాము. స్వామి అక్కడ మా కుటుంబానికి చీటీ వ్రాయించి 1 రూపాయి 2 రూపాయల కాగితమో ఇచ్చి మా నాన్నకివ్వమన్నారు. ఒకసారి సిద్ధగిరిలో స్వామిని స్నానానికి తీసుకెళ్తే నీళ్ళల్లో వదిలేయమన్నారు. స్వామి మునిగిపోలేదు. కాస్త దూరంలో తల మాత్రం కనిపిస్తూ రౌండ్గా తిరుగుతున్నారు. నేను స్వయంగా చూచాను. బావి త్రవ్వుకోవడానికి 32 అడుగులు రౌండప్ చేసి చూపించారు. మా నాన్న సంవత్సరం పాటు త్రవ్వించలేదు. తర్వాత త్రవ్విస్తే ఒక ప్రక్క బండ పడింది. బోరు వేయించమన్నారు స్వామి. మా నాన్న వేయించలేకపోయారు. తర్వాత మేము బోరు త్రవ్విస్తే ఇప్పటికీ నీళ్లున్నాయి. స్వామి రైలు ఆపిన సంగతి పెంచలకోనలో ఉన్నానని స్వయంగా చెప్పడం నేను విన్నాను. స్వామి మండ వేసేవారు. నేను స్వామి దగ్గర భజన చేశాను. స్వామి గోపాలయ్య చేత ఒక పత్రిక రాయించి ఇచ్చారు. మా అమ్మ సిద్ధమ్మ మాటిమాటికి ఇల్లు వేసుకోవాల్సి వస్తుందని బాధపడితే పొదలకూరులో మిద్దె కడతావు అన్నారు స్వామి. ఇప్పుడు మా అన్న చెల్లెలు పొదలకూరులో కట్టుకున్న ఇంటి స్థలం మా అమ్మ పేరు మీదే ఉండేది. ఒకసారి స్వామి డీగనిలో ఉండగా రాత్రి బాగా మబ్బేసింది. సామానంతా మూటగట్టి బయలుదేరారు సేవకులు. స్వామి వాన రాదయ్యా అన్నారు. రాత్రంతా చలిగాలి మాత్రం వీస్తూ ఉంది, కానీ వర్షం మాత్రం పడలేదు. స్వామి డేగపూడి స్కూల్ దగ్గర తాటి ఈత చెట్ల మధ్య ఉండేవారు. ఒకరోజు రాత్రి భజన చేస్తున్నాము, కరెంట్ లేదు. స్వామి, ఇక్కడికి ఒక ఆమె వస్తుంది, ప్రబలమవుతుంది అన్నారు. స్వామి మా ఇంటి పశువుల కొట్టంలో ఉండేవారు. మేము స్వామి రాగానే పశువులను మాగాని దగ్గర కట్టేసేవాళ్ళం. స్వామి వచ్చినప్పుడల్లా తంబూరు మర్చిపోయి వెళ్లేవారు. మేము అప్పట్లో వాటిని అడుక్కునే వారికి ఇచ్చేశాము. మా నాన్న స్వామి ముద్రల అందరికీ పంచేవాడు. చిత్తూరు జక్కదనానికి నగరికి వెళ్లే రూటు కటికపల్లి పెనుమూరు రూటు చెందిన అంజయ్య శెట్టి అనే మంగళాయనకు ముద్రలు ఇచ్చాడు మా నాన్న. అంజయ్య స్వామి ముద్రలను పట్టం కంచి పెట్టుకున్నాడు. ఒకరికి కోర్టు కేసులో ఉరిశిక్ష పడేలా ఉంది. స్వామి ముద్రలు చూపించి మొక్కుకోమన్నాడు అంజయ్య. అతను మొక్కుకున్నాడు. కోర్టులో అతనికి సంబంధించిన కాగితాలు కనిపించలేదని, ఆ తర్వాత అతని పేరే ఆ కేసులో లేదని పంపించేశారు. అంజయ్య జక్కదనంలో ఇప్పుడు ఉన్నాడు. ఆ కేసు ఏం చేశారంటే, పాయింట్ ఆఫ్ డౌట్ కింద ఆ అతను నిరపరాధి అయిన వారు వీళ్ళ నాన్న స్వామిని పరిచయం చేసి ఈ ముద్రలు నమ్ముకోమని చెప్పినందువల్ల ఒక నిరపరాధి కాపాడబడ్డాడు. ముఖ్యంగా ఈ విషయం ఈయన ద్వారానే తెలిసింది. వీళ్ళ కుటుంబంలో మనం చాలామంది ద్వారా ట్రై చేస్తే ఒక్కొక్కరు కొన్ని చెప్పారు, ఒక్కొక్కరు కొన్ని చెప్పారు. చిట్టజీవికి ఈయన ద్వారా మాత్రం ఈ ముఖ్యమైన విషయం తెలిసింది. ముఖ్యంగా వీళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళింటికి ఎప్పుడు వెంకయ్య స్వామి వచ్చినా ఒక తంబూరు ఒకళ్ళతో వదిలేసి వెళ్ళిపోయేవాడు. తాంబూరు ఆయన వాయించేవారు ఏకతారాది. అది వాయించి పోయేప్పుడు ఆడ వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు ఆ దారిని పోయి అడుపు తినే వాళ్ళకి ఇచ్చేసేవాడు. కానీ అట్లా కాకుండా పరమ పావనమైన ఆ ప్రసాదము వీళ్ళింట్లో కనుక ఉండి ఉంటే వీళ్ళ జీవనమంతా గొప్ప వేణువు నినాదమై భక్తితో ఎంతగానో పరవశించడానికి అవకాశం వచ్చి ఉండేది. సరే, అయిపోయిందని మనం ఏం చేయవద్దు. అందుచేత శ్రద్ధగా స్వామికి మీరు క్షమార్పణగా నమస్కరించుకొని ఆయన ఆశీస్సు కోరండి. మీ కుటుంబానికి, మీ తండ్రి గారికి ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఇట్లాంటి 3 వ్యక్తులు వచ్చినప్పుడు ఈ కాలం సరిపోదు. కాకపోతే మనకుండేటటువంటి పరిమితులలోంచి మనం ఇట్లాగే సత్సంగం నిర్వహించుకుంటాం. పై నెల 9వ తేదీన మనం సాధనా పదయాత్ర నెల్లూరు నుంచి ఉంటుంది. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన ఈవో బాలసుబ్రహ్మణ్య గారికి, కమిటీ సభ్యులకు,
పూజారులకు, ఇక్కడ పనిచేసిన ప్రతి వారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న భక్తవరులకు శ్రీ వెంకటేశ్వామి పరిశోధనా సంస్థ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇప్పుడు ఈ ముగ్గురు భక్తుల్ని సాదరంగా గౌరవించడంతో మన సంప్రదాయం కనుక దాంట్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది.